హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వర్. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర కిచెన్. ఈరోజు వీడియోలో గ్లాస్ కేక్ చేసి చూపించబోతున్నానండి. బేకింగ్ పౌడర్, ఎగ్గు, మైదా, వెనిలా ఎసెన్స్, ఓవెను ఇవేవి లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కేక్ ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఒక్కసారి ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా చేసేస్తారు. బేకింగ్ పౌడర్ అయిపోయినా భలే స్పాంజ్గా వచ్చింది కేక్ అనేది, చాలా చాలా టేస్టీగా కూడా ఉండిద్ది. పిల్లలకి స్నాక్స్గా పెట్టేయడానికైనా లేదా టీ టైం స్నాక్స్లోకి పెద్దవాళ్ళు తినడానికైనా చాలా బాగుంటుంది. గోధుమ పిండితోటి చేస్తున్నాం కాబట్టి హెల్దీ కేక్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ కేక్ రెసిపీ చేసుకోవడానికి స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉన్న అడుగు కొద్దిగా మందంగా ఉన్న గిన్నెను పెట్టేసుకోండి. ఈ గిన్నెలోకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టేసి పైన మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రీ హీట్ చేసేసుకోండి. ఈలోగా మనం కేక్ బ్యాటర్ అనేది రెడీ చేసుకుందాం. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1/4 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 1-2 యాలకులను కూడా వేసుకొని ఈ పంచదారనంతా కూడా బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకుంటామో అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు మైదా అయినా సరే తీసుకోవచ్చండి. ఇలా 1 కప్పు గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టించిన పంచదార పొడిని అంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూను వంట సోడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కాదండి, ఇది వంట సోడా. మనం పునుగులు బజ్జీల్లో వేస్తూ ఉంటాం కదా, ఆ వంట సోడా అన్నమాట. 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని కూడా ఈ పిండిలన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మనం వేసిన పంచదార పొడి, వంట సోడా, సాల్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్లు రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. కావాలంటే ఈ ఆయిల్ బదులు బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ అయినా వేసుకోవచ్చండి. బటర్ అయితే అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో తీసింది కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేసుకోవాలి. బటర్ కానీ నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ 3 స్పూన్లు వేసుకొని ఇది కూడా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాగబెట్టి చల్లార్చిన పాలని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ బ్యాటర్ని అంతా కూడా బాగా ఉండలనేది లేకుండా కలుపుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా సరే బాగా కలుపుకోవచ్చు, లేదంటే ఇలా స్పాచ్యులా ఉన్నా కూడా కలుపుకోవచ్చు అండి. ఎక్కడ ఉండలనేది లేకుండా ఒకేసారి పాలన్నీ పోయకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ కేక్ బ్యాటర్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. పచ్చి పాలన అయితే వాడకూడదండి, కాగబెట్టి చల్లార్చిన పాలని మాత్రమే వాడుకోవాలి ఈ కేక్ బ్యాటర్లోకి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ను కూడా ఎలా పడితే అలా కలపకుండా కటన్ ఫోల్ మెథడ్లోనే కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, ఎక్కడ ఉండాలనేది లేకుండా ఈ బ్యాటర్ అనేది ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈరోజు ఇలా గ్లాసుల్లోకి కేక్ అనేది చేస్తున్నానండి. మీరు కావాలంటే కేకు ట్రే ఉండిద్ది కదా, అందులోకైనా సరే ఈ బ్యాటర్ని అంతా తీసుకొని ఒకటే కొంచెం పెద్ద కేక్ అయినా చేసుకోవచ్చు, లేదంటే టీ కప్పులు ఉంటాయి కదా వాటిల్లోనైనా సరే ఈ కేక్ బ్యాటర్ని వేసుకొని బేక్ చేసుకోవచ్చు. లేదంటే అందరికి ఈజీగా ఉండాలంటే ఇలాంటి గ్లాసులు అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా, ఇలాంటి గ్లాసుల్లోకైనా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసుకున్న గ్లాసులకి ఆయిల్ రాసుకొని పైన గోధుమ పిండితోటి కోట్ చేసామంటే కేక్ బేక్ చేసుకున్న తర్వాత అంటుకోకుండా బాగా వచ్చింది అన్నమాట. ఇలా రెడీ చేసి పెట్టుకున్న గ్లాసుల్లోకి మరీ ఫుల్గా వేయకుండా ఈ కేక్ బ్యాటర్ని సగం వరకు వేసుకోవాలి. మరీ ఫుల్గా వేసామంటే బేక్ అయ్యేటప్పటికి పైకల్లా పొంగి పిండంతా కూడా కింద పడిద్ది, అందుకని గ్లాసుకి సగం వరకు వేసామంటే గ్లాస్ ఫుల్గా కేక్ అనేది బాగా బేక్ అయ్యిద్ది అన్నమాట. కేక్ ట్రైలర్ అయినా బేక్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా చేసి పెట్టామంటే పిల్లలకు కూడా తినేటప్పుడు వెరైటీగా అనిపించింది కేక్ అనేది. గ్లాసుల్లో కేక్ అనేది అలా షేప్లో వచ్చింది కాబట్టి పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారనమాట ఇలా చేస్తే. ఇలా గ్లాసులను రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన గిన్నె ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా, ఆ స్టాండ్ పైన ఇలాంటి ప్లేట్ పెట్టేసుకోండి. మనం రెడీ చేసి పెట్టిన ఈ గ్లాసుల్ని ఈ ప్లేట్ పైన పెట్టేసి మూత పెట్టేసి పైన
ఫ్లేమ్ సిమ్లోనే ఉంచేసి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి. 20 నుంచి 30 నిమిషాల పాటు అయినా టైం పట్టిద్దండి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకోవాలి, హైలో పెట్టకూడదు. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచేసుకొని బేక్ చేసుకోవాలి. ఒక 25 నిమిషాల తర్వాత నేను బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి, ఇలాంటి స్టిక్ కానీ లేదా చాకు కానీ తీసుకొని కేక్ లోపలికి గుచ్చామంటే పిండి అనేది ఇలా అంటుకోకుండా వచ్చినట్టయితే కేక్ అనేది బేక్ అయినట్టే, లేకుండా పిండేదన్నా కొంచెం అంటుకున్నట్టుంటే మరొక 5 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి, సరిపోద్ది. ఈ కేక్ అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్లు చాకుతో రిమూవ్ చేసేసుకొని చేతిలోకి ఇలా అన్నామంటే కేక్ అనేది ఎక్కడ అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చుద్ది. బేకింగ్ పౌడర్, ఓవెన్ ఇవేవి లేకపోయినా సరే భలే స్పాంజ్గా వచ్చిద్దండి కేక్ అనేది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.